రాష్ట్రంలోని అన్ని మతస్థులతో సోదరభావం కలిగి పరి సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కుప్పల ఈశ్వర్. గోదావరి కనీస ఆర్ధనగర్లో ఈద్గాహ్ అఖిలేదా హస్తీలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు షాది ముబారక్తో పాటు మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు కుప్పల. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కుప్పల కోరారు. వేరే రాష్ట్రంలో ఎందుకు లేవు? ఇక్కడ అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా మా ముస్లిం మైనార్టీ సోదరుల కోసం ఇమామ్ మౌజులకు ఎక్కడైనా వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని ఆలోచన చేసిన రాష్ట్రం ఇక్కడ లేదు. వాళ్ళ మీద మత విశ్వాసాలను కాపాడాలని, వాళ్ళ ఆర్థిక వృద్ధిని పెంచి పోషించాలని, వాళ్ళు కూడా చదువుకోవాలని, వారికి ఉన్నటువంటి టెంపుల్స్ అయితే ఏవైతే మసీదులు ఉన్నాయో, దర్గాలు ఉన్నాయో, వాటిని కూడా డెవలప్ చేయాలని, ఎక్కడ కూడా బడ్జెట్ నుంచి డైరెక్ట్ గా డబ్బులు పెట్టి మరి డెవలప్ చేసినటువంటి సందర్భాలు కూడా దేశంలో ఎక్కడ లేవు. అవి కేసీఆర్ గారి పరిపాలనలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకు అని ఎందుకు చెప్తున్నా అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పార్టీ కానీ ముస్లింల పట్ల, క్రైస్తవుల పట్ల, హిందువుల పట్ల, అన్ని మతాల పట్ల ఒక సోదరభావంతో కలిగి వారి యొక్క అభివృద్ధిని కోరుకున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేరే రాష్ట్రంలో ఎందుకు